ఈడదైనా పంట చేతికి వచ్చి చేసిన అప్పులు తీరుతాయని కొండంత ఆశతో పండించిన మొక్కజొన్న పంట చేతికి అందేలోగా అగ్నికి ఆహుతి అవడంతో రైతు కన్నీరు పర్యంతమయ్యాడు. సుమారు 2 లక్షల పంట పూర్తిగా కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఐతేపల్లి గ్రామంలో నాగరాజు అనే రైతు సాగు చేసిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. గమనించిన ఇతర రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నంలో అప్పటికే 90% మొక్కజొన్న పంట బూడిదైపోయింది. ఈ సందర్భంగా రైతు నాగరాజు, భార్య గంగమ్మ చేతికొచ్చిన పంట దక్కకముందే ఎవరో కొంతమంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఐత్పల్లి ఐత్పల్లి సార్, నాది మీ పేరు? నా పేరు నారాజ్ సార్. మా నాయన పేరు గంగప్ప. ఇట్లా నాది 2.75 సెంట్లో కూలింగ్ సార్. ఇట్లా మొక్కజొన్న వేసింటే ఇరిసి కలమలు తోలింది సార్. వేసింటే ఎవరు అగ్గిపడి కాలిపోయింది సార్. అప్పు చేసి మొక్కజొన్న పంట పండిస్తున్నాను సార్, ఇట్లా అగ్గిపడి కాలిపోయింది సార్. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి సార్. ಹುಡುಗರದನ್ನ ಮಾಡೋಣ ಅಂತ ನಾವ್ ಎಷ್ಟ ಮಾಡ್ದ ನಮ್ಮ ತಗಲ್ದಂಗ ಇರ್ತೈತೆ ಅವ್ರಿಗೆ.